దేవో బృహస్పతిః ధ్రువంతరాశ్చాగ్నిశ్చరాస్కంధారదతాం ధ్రువం దేవీం వాతమదమదంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే సా నో మంద్రే సమోర్జం దుహానా ధేనుర్వాగస్మాను పతుష్టుతైతో సుమహోర్తోస్తుచ్చను గృహంతో సుమహోర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో అజం ముహూర్త సుమహోర్తోస్తు. పసుపురాసుకుని స్నానం చేస్తే ఎంతో శుభం. సేపు పెళ్ళయి అత్తారింటికి వెళ్తే దీని మొగుడు సంపాదనంతా ఈ పసుపు కొమ్ములకే సరిపోయేట్టుంది. ఏమి సుబ్బలక్ష్మి, పట్నం వెళ్ళావు కదే, నాగేశ్వర సినిమా చూసావా? నాగేశ్వరరావు అంటే అంత ఇష్టమా? పాడుకోతి మూక, నువ్వేం చంపకర్లేదురా, తిన్నగా నడిచొచ్చే చాలు, గుడ్లు బెలి వాడేదొస్తాడు. నిజంగా వచ్చేస్తాను బాబాయ్, వచ్చేస్తున్నా. అయ్యో వచ్చేసినా వచ్చేయగలడే, అడ్డగడదురా, రండి పోదాం. అవునే పోదండి. చూడు మొన్ననే దొరగారితో మాట్లాడాను. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. స్కూల్ విషయంలో త్వరలోనే గట్టిగా సహాయం చేస్తానని చెప్పారు. ఏం పర్వాలేదని మీ వాళ్ళందరికీ చెప్పు. అలాగేనయ్య, అంతా తమ దయ్యండి, వస్తానండి. మంచిది మంచి. ఓ గుడ్ మార్నింగ్. ఏం బాబు పరీక్షలు అయిపోయాయా? అలాగా అయితే మరి చదువుకోకుండా ఇలా తిరుగుతున్నారే? రేపటిది లెక్కల పరీక్ష ఫాదర్. అయితే మాత్రం చూసుకోనక్కర్లేదు, ఎండను పడి తిరిగితే లెక్కలు వస్తాయా? సారీ ఫాదర్. ఏ రఘు, నువ్వు కూడా వీధిని పడ్డావన్నమాట. నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి. మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టిన తప్ప వేసవెత్తు బంగారం కానీ గజం భూమి కానీ వదిలి వెళ్ళలేదు. ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తోంది. ఆమె కష్టం నువ్వే గట్టెక్కించాలి. అంబాసు
రోజుల్లో పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుట్నింత విభూతో కుంకుమ పెట్టుకుని మరీ వెళ్లేవాళ్ళు. ఇలా సానలా నుదురించుకునేవారు కాదు. ఏంటమ్మా మనసులోనే కచ్చేరి చేసుకుంటున్నావా? పాత పాటేరా నాయన, నా మాటా పాట నువ్వు ఎప్పుడైనా వినిపించుకున్నావు గనక. తీరా రఘు, పరీక్షలకు వెళ్లే పిల్లాడివి తెల్లవారుజామునే లేచి చదువుకోకుండా 8 లేచి కంగారు పడుతున్నావు, ఇదేమైనా బాగుందా చెప్పు. మా చదవాల్సిందల్లా రాత్రి చదివేసి ఈ పెన్నులో పోసి దాచేశానే, పెళ్ళగానే పేపర్ మీద పెన్ను విదిలించడమే. భగవంతుడా, మా వాడి పరీక్ష గట్టెక్కించి నా కష్టాలు కడతీర్చు తండ్రి. గుడ్ మార్నింగ్. ఏమా పరీక్షలన్నీ అయిపోయా? అయిపోయాయి సార్. ఎలా రాశారు? బాగా రాశాను సార్. గుడ్. మే వీడికి వచ్చింది అయ్యగారి దయ కోసం. తమరు కూడా కూతింత చెప్పి పెట్టాలా? చూడండి బాబు, అయ్యగారు వస్తున్నారు. ఆయనతో కాస్త నెమ్మదిగా అనుకుగా మాట్లాడండి. అట్టగనమ్మా. అయ్యా, ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు? ఏం లేదండయ్య, తమరు పాలిసి వద్దారని. నన్ను చూడ్డానిక? చూడండి, పూర్తిగా తృప్తిగా చూడండి. చూశారుగా, ఇంకా బయలుదేరండి. అయ్యా, పడవల్ని ముట్టుకోకూడదని తమరు ఆర్డర్ వేశారని చెప్పారు బాబు. అన్నాను. ఏ తప్ప? తప్పని కాదండయ్యా. ఒక్కొక్కడు 2,000, 3,000 అప్పులు చేస్తున్నారు. నేను లక్షలకు లక్షలు పోసి నావలు వలలు కొని మీకిస్తే ఆ పట్టిన చేపలు అనకాపల్లి వెళ్ళి అమ్ముకొస్తారా? చూడండి, మీ వెధవ వేషాలు చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రివాణ్ణి కాదు. నా అప్పు ఒక్క పైసా బాకీ లేకుండా తీర్చిన తర్వాతనే పడవలు ముట్టుకోండి. లేదా మీ దగ్గర చేపలు కొంటున్నాడే వాడి గుమ్మానికేసి మీ తలలు బాదుకోండి. తీసుకో, జాగ్రత్త పెట్టండి. రామయ్యా, ఆ బాత్రూమ్ పని ఇంకా కావాలేదా? ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా. సరే సరే, ముందు ఆ పని చూడు. అమ్మా, పనులన్నీ తొందరగా చేయండి, వెధవలకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. ఏమండి, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడే వాళ్ళు, వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? పిచ్చిదానా, ఇది వ్యాపారమే. ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి. ఇదంతా నీకెందుకు గాని, కరుణ రేపే వస్తుంది, ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు. పద 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 పద. ఏమండి నా టేప్ రికార్డు? నా బ్యాగ్, నా బ్యాగ్. ఏ
Hey, mister! A cycle! A cycle! Oh, I am sorry. నీకు నా పావు చూసుందా? ఏమిటి కావడపాలేవా? ఓ అది రావణపాలెం పక్కన ఉంది. ఇక్కడి నుంచి ఒక ఆవిడ దూరం ఉంటది. మ్యాన్లెస్ గూస్. గూసా? గూస్ భాషని ఇంగ్లీష్ పీస్ లో తిడుతుందా బాబాయ్? అందమైన ఆడతలా, ఏ భాషలో తిట్టినా చాలా బాగుంటుంది అబ్బాయి. అవును కదా పాప? ఒరే, ఈవిడ గారు డేవిడ్ గారి చెల్లెలు వలె ఉన్నది. అవును, ఈ చిన్నది ఒకనొక పట్టణమునందు పట్టభద్రురాలగుటకు పట్టుదలతో కృషి చేయుచున్నది. చదవగా చదవగా పావాడ పొట్టైపోతుంది అన్నారు. ఇంతకీ సీతాగోకి చిలక ఏం చదువుతుందో. కానంటే ఎవరా, కాలేజీ చెప్పులను పూర్తితే చాలా బాగుంటుంది అబ్బాయి. అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఇందా గుడ్ బై. ఇది రంగు రంగుల సీతాకోక చిలక. గుడ్ మార్నింగ్. కొంప మునిగింది రోయ్, ఆ పిల్లల్ని దేవుడితో చెప్తున్నాము, మన వెళ్ళి కాకపడదాం. రండి రండి రండి, కమ్మ కమ్మ కమ్మ. నేను వస్తున్నానని తెలుసు కదా, ఎందుకు బండి పంపలేదన్నయ్య? పంపించానమ్మా, ఇరిసిరిగిపోయిందని వెధవ దారిలో ఆగిపోయి. కూర్చో. కదండి, ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణేళ్ళ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టేసుకో, మీ ఒక్కరి సత్తే కాదు నా కొంచెం పంచండి. ఈ పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తున్నవే, తర్వాత స్నానం చేయదు గాని. అలాగే ఏమిటి అలా నోళ్ళు పెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం. ఏ కర్ణ, నీ పట్లలో పడేకు, చిచ్చుబుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మొక్కొస్తుంది, మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే, ప్యాంటు చొక్కా తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకు కాపలా ఎవరూ ఉండక్కర్లేదు. మీసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. చెరువులో రెండు కన్ని కలువలు పూచా, ఎప్పుడురా? ఇటు చూడండి రా, ఈ బట్టలు కలుగుంటే ఎవరో రౌడీరాల్లో ఉంది, ధైర్యం ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంటలకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు వండరు, గుంటో గుంటడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాకు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీషే మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తా. షటప్, ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాలే పెడతాలే. చదవగా చదవగా పావాడ పొట్టైపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుందే. ఎంఏ పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగ ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. కోనసీమ Gotta travel on, it never coming back. Gotta one way ticket to the blue.
అంటే దీంట్లో మన మాటల్ని రికార్డు చేసి ఒక్కసారి అందులో మాట్లాడి విందావరా చూస్తే చూస్తే చూడరా అబ్బాయి మన కళ్ళు మూసుకొని విందాం ఏం మాట్లాడరా ప్రియా లేత తమలపాకు లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది నా మనసు కరిగింది కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా ఆ మందులు మత్తెక్కిపోవాలి గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి బుజ్జిమొండ ఎండలో కేర కేరమని ఏడుస్తుంటే నీడలో తీసుకొచ్చి పెట్టావు తప్ప అమ్మాయి గారు ఏమంటున్నారా సభ్యత గురించి రా దాని గురించి ఒక పుస్తకం రాయండి బ్రూట్ గారు చదివి నేర్చుకుంటాం అగో ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం నాలో మోహం పెరిగింది నా మనసు కరిగింది కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా ఆ మందులు మత్తెక్కిపోవాలి గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి గిగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక పాడవే అయ్యో నా పాడు రాదే అయితే అది గుండెత్తి ఒకటి రెండు మూడు నాలుగు అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక పాడు పాట నాకు పాటలు రావే అదేం కుదరదు నువ్వు పాడాల్సిందే పాడాడుతాడా ఆహా ఇందాక నువ్వు చెప్పినట్టు నువ్వు విన్నానుగా ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి రావోయి చంద మామ మా వింత గాథ వినుమా రావోయి చంద మామ ఇంత లక్షణంగా పాడితే చందమామ వస్తుందంటావా బాబాయ్ చందమామ రాడురా భయపడి పారిపోతాడు కాదు కాదురా పాడేవాళ్ళ మేనమామ వస్తాడు బిజినెస్ పెట్టుకోవడానికి మాకేం బజార్లో కొట్లు లేవు మాటి మాటికి నీ పేరు చెప్పుకోక పాప పల్లెటూరి పక్షులు పల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షులు పల్లెటూరి పక్షులు పాడింది పాడింది పట్నాల కాకి పాడింది పాడింది పట్నాల కాకి కాకా కీకి కూకు నల్ల నల్ల కోకిలమ్మ చల్లబోయి ముద్దు ముద్దు రామచిలక మూగబోయి పూరోళ్ళ మతిపోయి తెలయేళ్ళగిపోయి కాకా కీకి కూకు కాకా కీకి కూకు పాడింది పాడింది పట్టాల కాకి కాకా కీకి కూకు Thank you.
వాడి మందా వాడి మరాఠీ పోడి అరవలో పాడుతున్నావేంట్రా తెలుగులో పాడరా అప్పుడే ఎంగిలే పీసంట ఎంగిలే పాసంట చెల్లెలు మోజుపడింది కదా అని ఆ సంగీత మాస్టర్ దగ్గర చేర్పించాను. నాకు మాత్రం ఇష్టం లేదు. కరుణ సంగీతం నేర్చుకోవడంలో తప్పే ఉంది, నేర్చుకుని. అది కాదండి, క్రిస్టియన్ పిల్ల బ్రాహ్మణింటికి వెళ్ళి కీర్తనలు అవి నేర్చుకుంటే మన కమ్యూనిటీ నవ్విపోదు. నవ్వే వాళ్ళ నవ్వనివే పిచ్చిదానా? డబ్బున్న వాళ్ళు తల్లకిందులుగా నడిచినా మెచ్చుకుంటారే తప్ప పిచ్చి అనుకోరు. ఇంకో రెండు నెలలో దాని సెలవులు పూర్తవగానే అది వైజాగ్ వెళ్ళిపోతుంది. ఈ నాలుగు రోజులు దాని ఇష్టం వచ్చినట్టు నడుచుకుని అడ్డు చెప్పక. సరే, మీరు మీ చెల్లెలు, మధ్య నాదే ఉంది. కొంచెం
పాట నేర్చుకుంటావు పాప పాట? రఘు రఘు అయ్యయ్యో అల్లర సన్యాసి. సంగీతం నేర్చుకోవడానికి జ్ఞానం శ్రద్ధ కావాలని గేలి చేశారు. అందుకే పట్టుదలతో నేర్చుకున్నాను. నిద్రపోయేటప్పుడు తప్పిస్తే మిగతా టైం అంతా మీరు చెప్పిన పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నాను. పెద్దగా అరిచి పాడుతూనే ఉన్నాను. ఆ అరుపులేనండి ఇవి. ఇవి అరుపులు కావమ్మా, మెరుపులు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఇవాళ నా ఇంట్లో అడుగుపెట్టి నా ముందు కూర్చుని పాడినట్టు అనిపిస్తోందమ్మా. సంగీతం గురించి మీకేం తెలుసురా? అమ్మాయి చాలా బాగా పాడుతుంది. ఏమండి, మీరు చాలా గొప్పగా పాడతారు. ఆ మాట ఎప్పటికప్పుడు చెబుతాం అనుకుంటున్నా. నాకు అవకాశం రాలేదు. మా వాళ్ళు ఏదేదో బాగారు, క్షమించండి. ఒరే అబ్బాయిలు,
ఏమిటిలే రఘుగా, నిన్నటి వరకు బాగానే ఉన్నావు, రాత్రికి రాత్రి ఏం ముంచుకొచ్చిందిరా నీకు? మంచులో ఏ బోధి వృక్షం కింద కూర్చొని ఉంటాడు, జ్ఞానోదయం అయింది బిడ్డకి. కాదురా, ఏ చింతతోపులోనో తిరుగుంటాడు, ఏ గాలో వాలుంటుంది. ఆడగాలే మొగ్గాలే కాదురా, ఇది మోహిని పిశాచి. చెట్టు వరకే వచ్చింది రోయ్. పాపం రాజా గారి మనసు వికలం అయిపోయినట్టుంది. ఇంకా రాణి గారు ప్రసన్నం కాలేదనుకుంటాను. కరుణమాయుడు, ఆ పిల్ల ప్రేమపిచ్చిలో పడి కనబడ్డ చెట్టు మీద కరుణ కరుణ అని చిక్కిపారేస్తున్నాం. పాపం ఆ సీతాకోక చెల్లికి ఇంకా కరుణించినట్లేదు. లేదురా, కరుణించి తీరుతుంది. కరుణిస్తే నా చెవి కోయించుకుంటాను రా. మీరెవ్వరూ చెవులు కోయించుకోనక్కర్లేదు, ముక్కులు కోయించుకోనక్కర్లేదు, మేమిద్దరం ఒక్కటే తీరుతాం. పందెం హస్తం, త్యాగమైన దేవుని ప్రేమ, భవ్య మధుర మానస ప్రేమ, గుండెను గుడి చేసి కొలిచెదము ఓ ప్రభువా. ఆమెన్. మీరన్నా మీ పాటన్నా నాకు మీరెవ్వరూ చెవులు కోయించుకోనక్కర్లేదు, ముక్కులు కోయించుకోనక్కర్లేదు, మేమిద్దరం ఒక్కటే తీరుతాం. పందెం. సగమగ 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 మీద గోరింక, చెప్పకు చెప్పకు చిన్నపాప, చెబితే నీకళ్ళో తాయి, ఎక్కడ దొంగలక్కడే గప్చిప్, దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి. ఓతలారి నెత్తిమీద గోరింక, చెప్పకు చెప్పకు చిన్నపాప, చెబితే నీకళ్ళో తాయి, ఎక్కడి దొంగలక్కడే గప్చిప్, దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి.
నేను కరుణ. సాగర సంగమమే ప్రాణయ సాగర సంగమమే. సాగర సంగమమే ప్రాణయ సాగర సంగమమే. కలలే అలలే ఎగసిన కడలికి, కలలే అలలే ఎగసిన కడలికి కలలో ఇలలో సన్నిధిలో కులమత సాగర సంగమ శృతిలో నారతి నీవనే వలపుల హారతి హృదయము కనిదగా వెలిగిన వేళ సంగమమే ప్రాణాయ సాగర సంగమమే.
తమలపాకుల్లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతల్లా మెరిసి నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వివ్వాలి ప్రియా. ఆ మందులు మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి.
చిలక చిక్కని ప్రేమ మొలక గుడు ఏమందమ్మా కీడు ఏమందమ్మా చిన్నవును తుంచలేరులే ఇంకా ఆపండ్రా, ప్రేమ గురించి అసలు మీకు ఏం తెలుసురా? ఆ అమ్మాయి నా గురించి అన్ని వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి కాస్త కోస్త ఉన్నది కనుక వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి వదులుకుపోవడానికి నీ దగ్గర ఏముందిరా? నా ప్రాణం రా. అయితే నీ గురి తప్పలేదురా. గువ్వ గుడకే రాజు వెడకే, గువ్వ గుడకే రాజు వెడకే, గువ్వ. పిట్టను కొట్ట, పొయ్యిలో పెట్ట, పిట్టని కొట్ట. అరే పాపం రా. సారంగా పాపం ఏట్రా పాపం, తింటే తెలుస్తుంది అది మజా. తినాలంటే కాల్చాలి కదా. అవునరా, కాల్చాలంటే పుల్లలు ఉండాలి కదా. అంతే కదా. అదిగో సెంటర్ కదా, ఇది కూడా మనకే. తెలిసి అడుగుతున్నా. అంటే తింటావా? తింటానో ఏం చేసుకుంటానో నా ఇష్టం. మర్యాదగా నా వాటా నాకు ఇస్తారా లేదా? రే పాపం ఇచ్చేరా. రే మొదటిసారిగా పంతులు గారు మాంసం తింటున్నారా? చప్పట్లు కొట్టండి. కొద్దిగా లేట్ అయింది అందుకని. ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. కొద్దిగా ఆలస్యమైంది అందుకని. చెప్పు పెద్ద గొప్ప కరుణ. అలికితివా సఖి ప్రియ అలక మానవా. అలక ముద్దట్టుకోమంటావా? కూర్చుని కూర్చుని రాళ్ళు అరిగిపోయాయి, చూసి చూసి కళ్ళు వాచిపోయాయి. ఆలస్యంగా వచ్చింది చాలక, గొప్పగా పాటలు పాడుతున్నావా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 3 నుంచి 4 దాకా ఇక్కడ, 4 నుంచి 5 దాకా అక్కడ, 5 నుంచి 6 దాకా అక్కడ. ఆహా, ఈ శిలలో ఏ జన్మ మన ఏ పుణ్యము చేసుకున్నావో కదా.
లక్షలకేం తక్కువ లేదు. కర్ణ, కర్ణ, నేను రావడం ఆలస్యం ఎందుకైందో తెలుసా? నీకోసం ఒకటి తెచ్చాను. ఏది? నోరు తెరు. చేతికి ఉత్తినగల్లా, నోటికి అందించడానికి నేనేం పాపాయినా? అదిగో ఆ కోపమే వద్దు, చెప్పినట్టు వినాలి. ఏది? నోరు తెరు. అది ఏమిటిది? పిట్టు మాంసం ఏ తినవా? కోడి మాంసం, చేప, రొయ్య? అయితే ఇవేవి తినవా? ఎప్పుడైతే నీ మీద అభిమానం పెంచుకున్నానో అప్పటి నుంచి వాటి మీద అసహ్యం పెంచుకున్నాను. మరిద్దరం ఒకటిగా బ్రతకాలనుకున్నప్పుడు నీకిష్టం కానివి నాకు మాత్రం ఎలా ఇష్టం అవుతాయి చెప్పు. మీరేం చేస్తున్నారు? మీరు మాలకి అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నారా? నేను ఆటే ఆడదామంటే మీ అక్కయ్య తను రానుంటుందిరా. ఇది అంతే, నా మాట వింటలేదు. అలాగా? నువ్వు చెప్పినట్టు నీ విన్ను. వినవా, ఆ మొక్కను చూడు. ఊళ్ళో నలుగురికి తెలిస్తే కాండ్రించి మొహాన ఉమ్మేస్తారు. అదే టీచర్, కరుణ మీ దగ్గర ఆ నేర్చుకున్న పిల్ల, మీరేలా మాట్లాడితే ఎలా? అందుకే మనసును పెట్టాలని చెబుతున్నాను. పరాయింటికి సంగీతం నేర్చుకోవడానికి మనం వెళితే చులకనైపోతాం.
నలుగురు నానా రకాలుగా ఆడిపోసుకుంటారు. జాగ్రత్తమ్మా, మనసుండబట్టలేక చెబుతున్నాను. వస్తాను. టీచర్, ఇక్కడ ఉన్నట్టు మరెక్కడ అనకండి. అయ్యయ్యో, ఎంత మాటమ్మా, నేను మీ కుటుంబంలో మనిషి లాంటి దాన్ని కదా. వస్తాను. సరే. అమ్మగారున్నారా బాబు? అమ్మా, ఈ ఆల నుంచి పాఠం చెప్పడానికి మిమ్మల్ని ఆర్మని పెట్టి అట్టుకుని ఆరింటికి రమ్మన్నారమ్మా. సరే ఉండు బాబు, ఆర్మని పెట్టి తీసుకుని వస్తాను. పట్నంలో పుట్టుంటే టెలిఫోన్ లోనైనా మాట్లాడుండొచ్చు, పల్లెటూరులో పుట్టి ఏడిచాం కదరా. పోనీ ఒక 400 సంవత్సరాల ముందు పుట్టున్నా, ఏదో ఒక హంసం రాయబారం పంపించుండొచ్చు. పోనీ మన కూతురు రాయబారం పంపిద్దామా? నువ్వే కదరా. ఏ అబ్బాయి, ఎప్పుడు నీ ముఖం అద్దంలో చూసుకున్నా? ఒకసారి వెళ్ళి అద్దం చూసుకో, అప్పుడు నాకు అందంగా ఉంటావు. ఒరే బాబాయ్, నోరు దారుకు. నాకు ఐడియా వచ్చింది. అమ్మా, బండి వచ్చింది, పాఠానికి బయలుదేరవా? వెళతాన్రా, నీకు అన్నం వడ్డించి వెళదామని. తొందరగా పెట్టి, తొందరగా పెట్టేస్తే నువ్వు అక్కడ త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఉత్తరం. ఉత్తరం ఏమిట్రా? ఉత్తరం, ఉత్తరం అదేనమ్మా, ఉత్తరం. ఉత్తరం దక్షిణం ఎటువైపు అని చూస్తున్నానమ్మా. ఉత్తరం అయితే కదమ్మా. అది ఉత్తరమే, నువ్వురా వడ్డిస్తాను. త్వరగా త్వరగా. నీతో అన్ని అర్జెంటేరా, కాళ్ళు కడుక్కుని త్వరగా రా, వడ్డిస్తాను. అలసి
బొమ్మ అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే. రఘు, జీవితం అంతా ఇలాగే ఉండిపోతే ఎలా ఉంటుంది? ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూడనంత వరకు బాగానే ఉంటుంది. సగమగ సాసానిది సగమగ సాసమగ కాలేజీలోను హాస్టల్లోను సీట్లు దొరకడం కష్టంగా ఉందట. ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. రేపే ప్రయాణం. వెళ్ళొస్తానండి. కొంచెం ఉండండి, మీతో మేరీ ఏదో మాట్లాడాలట. మేరీ, ఏమిటమ్మా ఇది? అమ్మా, కరుణకి 2-3 రోజుల్లో కాలేజీ తెరుస్తారు, అంచేత రేపే పట్నం బయలుదేరుతుంది. తీసుకోండి. మరోలా అనుకోకండి, ఇది జీతం కాదు, మేము మీకు చేస్తున్న చిన్న సత్కారం. దాని గురించి కాదండి, సంగీత విద్వాంసులు ఇళ్లలో పుట్టిన పిల్లలు కూడా కొందరు సరిగ్గా సరిగమ అనలేరు. కరుణ ఇంత అద్భుతంగా పాడుతుందంటే అది పూర్వజన్మ సుకృతమై ఉండాలి. కాళిదాసు నాలుక మీద కాళికాదేవి ఓంకారం రాసిందంటారు. ఈ కరుణ నాలుక మీద ఏ దేవత ఏ బీజాక్షరం రాసిందో, తను స్వరం విప్పితే నా కళ్ళకి అపర సరస్వతీదేవిలా కనిపిస్తుంది. అలాంటి పిల్ల పాఠం సగంలో ఆగిపోతుందంటే నేను చాలా బాధపడుతున్నానండి. పాఠం మధ్యలో ఆపేస్తారనుకుంటే అసలు మొదలు పెట్టుండేదాన్నే కాదు. పాపం, పాఠం సగంలో ఆపేస్తున్నందుకు కరుణకు కూడా బాధగానే ఉండండి. ఇంతకు ముందెప్పుడు చదువు చదువు అనేది, అదే మాధ్యం మీ దగ్గర శిష్యకం చేస్తున్న దగ్గర నుంచి సంగీతం సంగీతం అంటోంది. మీ పాటలో అంత మహత్యం ఏముందో మరి? పాటలో ఏముందో పాడే వాళ్ళకే తెలుస్తుంది. ఏమ్మా, మీ పంతులమ్మ గారిని హార్మోని పెట్టి వదలలేకపోతున్నావా?
మనసు బాగోలేక వంట చేయలేదు. ఈ పళ్ళు తిని పడుకో. డేవిడ్ గారి ఇంట్లో ప్రైవేట్ కూడా ఆగింది. రేపొద్దు నా పిల్ల విశాఖపట్నం కాలేజీలో చేరాలట. అందుకని పాఠం మధ్యస్థంగా ఆపేశారు.
పోయినప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? మా అన్నయ్య చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఉండటం చాలా తక్కువ. ఆ కాస్త అన్నయ్య గురించి అమ్మమ్మ గురించి మాట్లాడి వేస్ట్ చేయను. రఘు, రేపు నన్ను కాలేజీకి పంపించేస్తున్నారు తెలుసా? ఏంటి మాట్లాడవు? నిన్నే నేను ఊరు వెళ్లకుండా ఉండే ఉపాయం ఆలోచించావా? ఉపాయం ఆలోచించాను, ఉల్లిపాయ తెచ్చాను. ఉల్లిపాయ? దీన్ని చంకలో పెట్టుకుంటే తక్కువ జ్వరం వస్తుంది. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు. నిజం? ఒట్టు. రఘు, నిన్ను చూడందే నేను ఉండలేను. ఇందులో ఏమి హాస్యాలు అడుగు. నిజంగా నీకు జ్వరం వచ్చేస్తుందా? జ్వరం వస్తుందని చెప్పాగా, చేతులెత్తు త్వరగా. అవును, నీకెందుకు జ్వరం? నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా? వచ్చేసింది, జ్వరం వచ్చేసింది. వెరీ గుడ్. ఇక నువ్వు ఊరెళ్ళే సమస్య లేదు. ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా అక్కడ ఎలా ఉండగలను? ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా ఇక్కడ నేను ఎలా ఉండగలను? అప్పుడు హాస్టల్కి వచ్చి నిన్ను ఎత్తుకొచ్చేస్తాను. రఘు. అవును కర్ణ, మన ఇద్దరం భార్యాభర్తల్లా ఈ ఊళ్ళో అడుగు పెడతాం. రఘు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కరుణ. ఏమిటమ్మా, రేపు ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? గాలి కోసమని. గాలి కోసమని రోగం కొని తెచ్చుకోకు. అవును, ఎప్పుడు నేను ఏమిటి మేడం తిరుగుతున్నావు? అదే, ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటాను. గుబులు ఇంట్లోనా ఒంట్లోనా? నీ మొహం చూస్తుంటే ఒంట్లోనే ఎలా ఉంది? వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా? అవునదనా, అన్నేని నిన్ను వదిలి వెళ్ళాలంటే. మీరు లేని బెంగ, ఈ ఏడాదే పుట్టుకొచ్చిందేమో. ఏం చేస్తాం, వెళ్ళడం ఉండడం మన చేతుల్లో ఉందా? ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు. నువ్వెక్కడున్నా నీ మంచి ఎట్లా మేము చూసుకుంటామని. వదినా, నేనిప్పుడు చదువుకుని ఏం చేయాలి? ఎవరినో ఒకరిని కట్టుకుని వండి పెట్టవేగా. అనవసరంగా కాలేజీకి డబ్బులుండవు తలేయడం అంటావా? నిజమేనమ్మా, నేను ఇంటికి వెళ్ళవడానికి ఏ కాలేజీలో చదివాను? దెబ్బ తగలగాని అమ్మాని కేకేశావే. వాడితో తిరగడానికి ముందు ఎవరిని కేకేస్తే సలహా అడిగావే? చెవులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే, ఎంత ధైర్యం నీకు! ఆయన కంటపడితే నీతో పాటు నన్ను చంపి పోగలేడతారు. బ్రతికే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు రఘు ప్రాణం, అతన్నే పెళ్లి చేసుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లంగా ఓణి వేసుకున్నా నువ్వింకా పసిపిల్లవే. దేవుడు ముఖం చూసి చెప్తున్నాను, నా మాట నమ్ము. మీ అన్నయ్య నిప్పు, ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే. చూడు, నీ మంచిదే చెప్తున్నాను, పెళ్లి పడుకో. రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు. కోటయ్య. అమ్మా. అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు?
పడవలు ఊరికి వెళ్ళారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. అవునరా, కావాలంటే వచ్చి చూడు బయట. దాదా నల్తగా ఉంది, కాలేజ్కి వెళ్ళాలి. ఒంట్లో బానప్పుడు చదువులు ఎందుకండి? ఇంటి తీసుకెళ్లి వైద్యం చెప్పి. కరుణ, మరేం పర్వాలేదు, జ్వరం లేదు. అయితే రేపే కాలేజీకి పంపించేయమంటారా? లాభం లేదమ్మా, 4 రోజులు రెస్ట్ అవసరం. నీకేమన్నా మర్చిపోయిందా? డాక్టర్ గారేమో 4 రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు మిలిగిపోలే. కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను. ఈ బెల్ట్ వేసుకోమ్మా, కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి. మందులు వేస్తూనే ఉన్నా ఇంకా జ్వరం తగ్గలేదేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. అమ్మాయి, ఈ మాత్రలు వేసుకోమా, ఈ మంచినీళ్ళు తాగు. వెయిట్ 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 వెయిట్. కాలేజీకి పోకుండా ఉండడానికి జ్వరం రావాలి ఉలిపోయి పెట్టావు. ఇప్పుడు ఆ జ్వరం కాస్త పోయింది, మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఒరే అబ్బాయిలు, నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. మేళతాళాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని మొన్నడితే ఎలా ఉంటుంది?
ఏమిటో బాజా భజంత్రిలు హడావుడి ఊరేగింప? ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే చెప్పరా? అదండి అది ఎవరు, అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాదన్ తేలిపోయేది, కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడదాం అనుకున్నామండి. పెద్దవాళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకేముంటుందండి. తొందర ఏమిటది? తొందర పడకండి మామయ్య గారు, మనం పెద్ద మనుషులు, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా, మావాడిని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు మావాడు. ఎస్ సార్, నోట్లో పెట్టి డోక్కుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి. ఎంత ధైర్యమే నీకు, ఆ కుర్ర కుంకల్ని మంటికి రప్పిస్తావా? నిన్నేం చేసినా పాపలేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు ఇచ్చి తెలుసుకోదు పాపిష్టిదానా? 10 మందిలో నా పొరుగు ప్రతిష్టల్ని బజాలు కెక్కిస్తావా? నీకు నడక నేర్పానే, నువ్వు మోసపడ్డావని ఆటాపాటా నేర్పించాను, నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్య విధ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోనకుండా చేస్తావా? అసలు వాడికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాహతేమిటి, మన తాహతేమిటి? వాడెవడే, మనమెవరు చెప్పవే? ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే 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 చెప్పు. నేనెంత తీసుకున్నా బెల్లం కుట్టిన రాయిలా నోరే సమాధానం. అసలు తప్పంతా మీది, ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈ వేళ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం? ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. గొడ్డును బాధినట్టు బాధినా, పులక్కండా పలక్కండా నల్లరాయినా ఉండిపోయావు. అసలేమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు
అమ్మని తలుచుకుంటే ఏడుపు వచ్చేది. కానీ నేను నా రక్కును తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని, అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లు అవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునదునా, పిచ్చిదాన్నే, ప్రేమ పిచ్చిదాన్నే. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. మీ పెళ్లికి ముందు మీ మెళ్ళలో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నవే వదినా, నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు. కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూ నేను చేస్తాను. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి, చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల తిరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు గంజి ఎందుకురా? వేడివేడిగా అన్నం ఉంది పెడతాను, ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా, సద్దనం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకి వెళ్ళి అరకిలో పసుపు పట్టరా. కోటయ్య, బజార్ ఎడితే తనకి ఏదో తెచ్చిపెట్టమందమ్మా మా ఇంటిది, అడుగు వద్దామని. దానికి ఏమైనా కావాల్సి మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్ కలిపి పసుపు తీసుకురా, పులుసు మరిగిపోతుందని చెప్పానా? Thank you.
ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ కట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలాగాల్సింది కదా అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? మీ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరింత పోలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన్ మీరు ఓ మనిషేనా? చెప్పండి 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 చెప్పండి. మీరు ఆ గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకు ఈ నింద వచ్చిండేదే కాదు. ఆ పని చేశాను ఇన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి, నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే. రంకుతనం అంటగట్టి మక్కెలెరగతని బయటికి తరిమేసేవాడినే నువ్వు. నా ఇంటికి వచ్చింది వండిపెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే లక్ష చేస్తాను, నా ఇష్టం చేసి ప్రవర్తిస్తాను. నీకు ఇష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేకపోతే మూట మూల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు, మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారి అయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు, మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా? చూడరా, ఇదంతా నీ వల్ల అయిందిరా. సారీరా. ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కాని అందులో ఒక ఆవు గింజంతైనా సీతాకోక చిలక ఉందట్రా. ఒరే అలా అనుకురా, కరుణ సంగతి మీకు తెలీదు. ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా. ప్రాణాలు ఎవరికి కావాలరా? రేపు సాయంకాలం 5 గంటలకి దత్తుడి గారి తోట దగ్గరికి రమ్మను, అప్పుడు చూద్దాం. వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా. కబురు అందితే తప్పకుండా వస్తుందిరా. అప్పుడు మా అన్నదన్ను నీకుంటారు అబ్బాయి. అవునరా, కోతికొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా, కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసికట్టుగానే ఉండాలి. కబురందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా. ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా. ఇంటికాడా చిన్నల దెబ్బలకి ఉపాయంగా పోయిందిరా అబ్బాయి. వెళ్ళి స్ట్రాంగ్ టీ కొడితే ఉపాయం అదే పుట్టుకొస్తుంది. ఏమిటి ఆ బనీన్ గారు నాదిగానా? కాదు బాబు, కరణం గారు అల్లుడిది. మన పంచం బలేవారు బాబు, పోయిన పండక్కి మా అత్తారు ఎట్టారండి. బట్టలు గారు కట్టుకొచ్చాం, బజార్లో కానీ కట్టుకోమనా? ఈ సమరయ్య గారు బాబు, డేవిడ్ దొరగారి.
సరే సరే తొందరగా తీసుకురా. అలాగే బాబు. నమస్కారం అండి మహారాజు. నమస్కారం. ఏటి బాబు ఏడాకోళం చాకల ముండా కొడుకునట్టుకుని? ఏడాకోళం కాదయ్యా, మా వాడికి జన్మజన్మల రహస్యాలు తెలుసు. కిందటి జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులి మహారాజు అట. నానే పులి మహారాజే? నా నప్పలమ్మ, నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగారా, నా తిప్పడు మా రాజు నండి పులి మాంగారా. బాబు అంతకు ముందు జన్మలు ఏంటి బాబు? అంతకు ముందు జన్మలో చూసి చెప్పాయనా? చూసి చెప్పాను. చూసి చెప్తావా? అదే బాబు జాతకం. జాతకం ఏడు బాబు అంతకు ముందు జన్మలో చూసి చెప్తాడు ఉండవయ్యా. ఏడు బాబు చూసి చెప్పేది? చెప్పండి బాబు ఏడు అంతకు ముందు జన్మలో సరిగా చూస్తాడు ఉండవయ్యా. అంతకు ముందు జన్మలో ఏడు బాబు చాకలింటి గాడి బాబు. అదేంటి బాబు? అదంతా అబ్బాయి. పద్నాలుగు అండి, పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, ఇరవై ఒకటి, ఇరవై ఒకటి ఈ రేవు బాపుతండి. ఆ మూడు జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలరీను నెక్ చూసుకోండి. వస్తానండి మాసిన గుళ్ళకి. రేపు వస్తానండి సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు. వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలైనా నాకు ఇష్టమైన వేసుకోనివరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరే వాళ్ళు ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో. కత్తినకుండా నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బోడిచ్చేశాడు. కానీ నిన్నైనా అగ్ని ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. నేను గడప దాటితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నరుపుతానన్నాడు. అయినా సరే ఆవిడ సాయపడింది. ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. చివరికి మనల్ని కలిపేది రఘు. మీరే ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. కరుణ
అదే మాట, అదే మాట, అదే మంత్రం. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం గమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. సత్తగలగా
శక్తి నాలు రోజు రోజుకు పెరిగిపోతున్నమ్మా. ఆకలిస్తుంది అన్న సంచి రెప్పలు వాలిపోతున్నా. నిద్ర రావటం లేదు. కర్ణం చూడకుండా క్షణం నిలవలేకపోతున్నాను. నాకెంత కష్టం నష్టం వచ్చినా పర్వాలేదు, నేను కర్ణను చూడాలి, కర్ణతో మాట్లాడాలి, కర్ణతో కలిసి బతకాలి, లేదా కర్ణతో కలిసి పిల్లలా ఉంది గారు. డేవిడ్ గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవటమే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సెలవు. దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్ప నేనే తప్పు చేయలేదు ఫాదర్. ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను. అయినా డేవిడ్ తో చెప్పి చూస్తాను. గాడ్ ఈస్ గ్రేట్. శారదమ్మ గారు, సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే
మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు. అందరు దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు, ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు. మీ భయం దేని గురించి తెలుసుకోవచ్చా? మీ అబ్బాయిని గురించేగా, దిగులు పడకండమ్మా. ఆ యేసు ప్రభువు దయ వల్ల అంత సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది. ఆ చల్లని మాట చాలండి. ఆ పని యేసు ప్రభు దయ వల్ల జరిగినా సరే, ఏడు కొండల వాడి దయ వల్ల జరిగినా సరే. ఫాదర్, మీరేమి ఇలా మాట్లాడుతున్నది? మనమెవరు, వాళ్ళెవరు? నేనిప్పుడు మాట్లాడుతున్నది రెండు మతాలని గురించి కాదు, రెండు జీవితాలని గురించి. రేపే అతను మతం మార్చుకుంటే నీకే అభ్యంతరం ఉండదేమో. సమాధానం రాదు, ఎందుకంటే ఈ పెళ్లి గడ్డొచ్చింది కేవలం నీ మతం కాదు, నీ ఆస్తి అంతస్తు. మీరు చెప్పేది సమంజసంగా లేదు ఫాదర్. ఈ పెళ్లి కేవలం నా పరు ప్రతిష్టల గురించి కాదు, నా చెల్లెలి భవిష్యత్తు గురించి. అది చెప్పాల్సింది నువ్వు కాదు డేవిడ్, చర్చిలో అందరి ముందు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పాలి అంతే కదా. రఘు, మనం ఎక్కడికైనా పారిపోదావా? మా అన్నయ్య నాకు పెళ్లి నిశ్చయించాడు. మానవత్వం లేని మనుషులకు మన మనసులలో అర్థం అవుతాయి. నా మాట విను, మనం ఎక్కడికైనా పారిపోదాం. అది పిరికి వాళ్ళ లక్షణం, అంతకంటే ఆత్మహత్య మంచిది. కరుణ, ఒక మాట విను, నా కొన ఊపిరినంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. మాది ఒకే మాట, ఒకే ప్రాణం. నా ప్రాణంలో ప్రాణమైన కరుణని దయచేసి వేరు చేయకండి సార్. గువ్వ పిట్టల్లా గుండెల్లో పెట్టుకుని నిన్ను అపురూపంగా పెంచానే, ఆ గుండెనే రాబందులా చీల్చి చీల్చి పడేశావు కదే విశ్వాసఘాతకురాలా. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని నా ఇంటి ముందే నా కళ్ళ ముందే వాటితో కులుకుతావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టిన పాపం లేదే? నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. ఏమన్నావు? నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరని చెప్తున్నాను. నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు. ఎక్కడ వాడు, ఎక్కడ నీ కొడుకు? నువ్వు నా ఇంటికి సంగీత పాఠాలు నేర్పడానికని వచ్చావా? ప్రేమ పాఠాలు నేర్పించి నా చెల్లెల్ని ఒళ్ళో వేసుకోవడానికి వచ్చావా? నాలుగు డబ్బులున్న చోటు కదా నువ్వు హార్మోనియం పెట్టుతో తయారై నీ కొడుకుతో ఇష్టం వచ్చేటల్లా ఆడిస్తావా? నా పరువు ప్రతిష్టలతో చెలగటమాడతావా? బాబు గారు, మీరు మాట్లాడేదేమిటో అర్థం కాదు. నీకెందుకు అర్థమవుతుంది? నీ కొడుకును ఊర కుక్కలా పెంచి నా మీదకే ఉసుగులుపుతావా? నా సంగతి నీకు తెలీదు. దిక్కు ముక్కు లేని అనాథలు మీరు. నడివిలో కుక్కను కొట్టినట్టు కొట్టిన కిక్కురుమల్ లేని చేతకాని వెధవలికి ఇంత పొగర. ఈరోజు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టి ఎక్కడ కనిపించినా నిలువ కాల్చి పారేస్తాను. రేపు తెల్లవారేలోగా నువ్వు నీ కొడుకు ఊరు వదిలి వెళ్ళిపోయారా బ్రతికిపోతారు, లేదా వల్లకాట్లో కలిసిపోతారు. రఘు!
కాల్చి చంపడం అంత తేలికైన విషయం కాదమ్మా. తుపాకీ చూపెట్టి భయపడతారేమో కాని సాటి మనిషిని చంపలేరు. వయస్సులో ఉన్న ఆడపిల్లవు ఈవేళప్పుడు గడప దాటడం అంత మంచిది కాదమ్మా. నిన్నెప్పుడు ఎక్కడెలా అప్పగించాలో నాకు బాగా తెలుసు. నా మాట నమ్ము. నేను నీ కొదిన్నే కాదమ్మా తల్లి. రఘు, రఘు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. నీకేం కాలేదు కదా? నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, నా మాట విన్నావు కాదు. ఇప్పుడు సాగు కొనుక్కుంటూ వచ్చి గుమ్మలాలు ఉంచుమిరా. రఘు, రఘు, ఈ మానవత్వం లేని మనుషుల మధ్య నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతావురా? అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయను రఘు? నేను నవ్వు మాతాలు మోసుకన్నది ప్రాణాలతో బలి ఉండాలి కాదురా? అయ్యో, నా కాళ్ళు చేతులు మాట్లాడలేదు. ఇప్పుడే మాదికుండు మందలిస్తాను. మీరు వాడిని ఏం చేయకండి, మీకు చేతులు ఎత్తి మొక్కుతాను. నా బిడ్డ మీకెప్పటికీ అడ్డుకాడు. సాటి ఆడవారు మీరే ఇలా కక్ష కడితే. అమ్మా, కక్ష సాధించడానికి రాలేదమ్మా, నీ అండ కోరి వచ్చాను. భయంతోనో భక్తితోనో బాధ్యతతోనో ఎంతో బరువైన ఈ సిలువను ఇంతవరకు మోసుకొచ్చాను. ఇంకా నాకు ఆ శక్తి లేదు, ఓపిక లేదు. అందుకే ఈ భారాన్ని మీకు అప్పగించాలని వచ్చాను. చీరలతో సాగనంపాల్సిన నా ఇంటి ఆడపడుచును అర్ధరాత్రి పూట దొంగతనంగా దొడ్డు గుమ్మాన సాగనంపాల్సిన గతి పట్టింది. నాకు పెంచిన ప్రేమ మాత్రమే తెలుసు, మీకు పెంచిన ప్రేమ కన్న ప్రేమ రెండూ తెలుసు. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఇక నుంచి మా కరుణని తల్లిగా తాకిన, వదినగా సాకిన, అత్తగా ఆదరించిన అన్నీ మీరేనమ్మా. అయ్యో, అయ్యో, ఏ ఆధారం లేని అసహాయురాలి, అంత భారం నేను మోయలేనమ్మా. భారాన్ని మీ మీద మోపి బాధ్యతలను తప్పుకుంటున్నాను అనుకోకండి. ఈ సమస్యను మనమే పరిష్కరించాలి. పరిష్కారం మన చేతుల్లో లేదమ్మా. ఆవేశపరుడైన నీ భర్త చేతుల్లో వీళ్ళిద్దరూ కలిసి తెచ్చే కంటే విడివిడిగా బతకడమే మంచిది. దయచేసి తీసుకుపోండి, నన్ను పంపేయకండి. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పోవాలి. నన్ను పంపేయకండి, నేను వెళ్ళను రఘు, నేను వెళ్ళను. వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అయ్యేవరకేనమ్మా మనకి ఆవేదన. తెల్లవారేలోగా ఈ పిల్ల మెళ్ళో మూడు ముళ్ళు పడాలని మీరు చూస్తున్నారు, తెల్లారేలోగా నా కొడుకు బతుకు తెల్లారిపోవాలని మీ వారు చూస్తున్నారు. మంగళ వాద్యాలకు బదులు తుపాకీ మోత వినే యోగమే ఉంటే ఎవ్వరూ తప్పించలేరమ్మా. బిడ్డైతే అన్ని చక్కబడతాయి, అప్పటికీ ఆయన ఆవేశం అణగారకపోదు. విధిరాత్ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమని దీవించను, నేనేమని దీవించను. కనీసం పసుపు తాడై నా కొడుకు చేత కట్టించడానికి ధైర్యం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. అయ్యో భగవంతుడా, ప్రయోజనం లేని నా ప్రాణాలు తీసుకుని పచ్చగా
పది కాలాల పాటు బతకాల్సిన ఈ బిడ్డల్ని కాపాడు తండ్రి, కాపాడు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని ఎక్కడ దాచాలి? ఎక్కడ దాగున్నా సరే మన పురి మేర లోపల వాళ్ళని పట్టుకుని కాల్చి పారేయండి. నన్ను కాల్చి చంపినా సరే నేను వెళ్ళను. రఘు పారిపండ్రా. వెళ్ళనమ్మా. పారిపండ్రా. వెళ్ళను. పారిపండ్రా. నీ ఒక్క ప్రాణం కాపాడుకోవడం ఎలాగరా భగవంతుడా అని నేను అల్లాడిపోతుంటే నన్ను నమ్మి ఇంకొక ప్రాణాన్ని నీకు జత చేసి వెళ్ళిందిరా. రఘు, నా కోసం నీ కోసం కాకపోయినా ఈ పిల్ల కోసమైనా పారిపోరా. 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 రఘు, నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నగారి మీద కొట్టు. శరీరాన్ని వేరు చేయొచ్చు, కానీ మన ఆత్మల్ని ఎవరు వేరు చేయలేరు కరుణ. రఘు, కనీసం తెల్లవారు ఎవరికైనా ఈ శబ్దాలు వెనకలవంటావా? మనకు చావులేదు. కూరవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కురవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. చెప్పేది విను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. డేవిడ్ ఫాదర్, మన మతం మీద మీకు ఏ మాత్రం విశ్వాసం ఉందా? నన్ను వదిలిపెట్టండి. కళ్ళ ముందే దారుణంగా హత్యలు జరుగుతుంటే ఏ మతస్థుడు చూస్తూ ఊరుకోలేదు? మతం మంట కలిసిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకుంటారా? డేవిడ్, మతం కంటే మానవత్వం గొప్పదయ్యా. మనిషి మనిషిని చంపడం ఏ మతం ఏ జాతి సహించం, ఏ చట్టము అందుకు అంగీకరించం. చట్టం పేరు చెప్పి నా చేతులు కట్టేయాలని చూస్తున్నావా ఫాదర్? లేదు డేవిడ్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అనే విశ్వాసంతో చెప్తున్నావు. నిజమైన క్రైస్తవుడిగా జీవించు జీవించు అని ఒకటికి 100 సార్లు చెప్తారు. నా చెల్లెలు కూడా నిజమైన క్రిస్టియన్గా బ్రతకాలనుకోవటంలో తప్పులేదుగా. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి, నాకు ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు. సిలువ కట్టిన నా చెల్లెల మెడలో పసుపు తాడు కట్టడం అనేది జరగదు, జరగనివ్వను. మాకేమొత్తం లేదు, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. పరిరక్షింపబడాలని ఆశించే వ్యక్తికి గడ్డిపరకే ఆయుధం అవుతుంది. ధర్మం నశింపబడాలని అభిలషించే వ్యక్తికి ఆ ఆయుధమే గడ్డిపరక అవుతుంది. మారణాయుధాలతో నశింపచేయలేని గొప్ప శక్తి ప్రేమ.
ధర్మం మనిషి ప్రగతికి దారి చూపాలి. సాంఘిక భద్రత కోసం ఏర్పరచబడ్డ ఈ ధర్మాలు చట్టాలు మనిషి భవిష్యత్తునే అవరోధించే క్షణాన్ని క్రిమికీటకాలు సీతాకోక చిలకలవుతాయి. చట్టాన్ని తెలిచి ధర్మాన్ని దాటి విశాలాకాశంలో స్వేచ్ఛా విహారం ప్రారంభిస్తాయి. ఇది సత్యం, ఇదే సత్యం.